ఏలూరు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు మార్గ మధ్యంలో ఏలూరులో రాత్రి బస చేశారు. క్రాంతి కళ్యాణ మండపంలో ఉన్న చంద్రబాబు నాయుడును చూసేందుకు ఉదయం 6 గంటల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఆ ప్రాంత పరిసరాలు చంద్రబాబు నాయుడు జిందాబాద్, తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అనే నినాదాలతో మారుమ్రోగింది. తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో పాటు మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎంపీ మాగంటిబాబు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంటి, మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తదితరులతో పాటు పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడిని నేరుగా కలుసుకుని సలహాలు, సూచనలు స్వీకరించారు. చంద్రబాబు నాయుడు ఉన్న ప్రాంతంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇక్కడ
Thank you.